పెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ, అలాగే ఆడపిల్లలు మొన్న పిఠాపురంలో కూడా వెళ్తే నేను మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి కాదు, అంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తగడం చాలా కష్టం. ఎందుకంటే నేను మీ బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ అయినా, ఎందుకంటే కూర్చోబెట్టి రెండు మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు, దీనికి ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అనేది దీని మీద ఒక అది ఎవరితో కూర్చొని చేయండి ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించలేదు. నాకేమైంది, నాకైతే ఆలోచన ఉంది కానీ అది అది స్పోర్ట్స్ వ్యక్తులు అంటే చాలా డిపార్ట్మెంట్స్ని కలిసి వాళ్ళకి చేయాలి, ఇది ఒక నిరంతరమైన శిక్షణ ఒక కరికులంలో పెట్టాలి, మీ కోరిక అది అంతే కదా. నాడు అది ఖచ్చితంగా అది నేను మీ పేరు కృష్ణ సార్, కృష్ణ గారు ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు తెలియదు మీరు ఏ ఛానల్ అని తెలియదు కానీ అలాగే నేను ఏ ప్రెస్ నుంచి తప్పించుకున్న వ్యక్తిని కాదు. మేడం షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆవిడకి ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో, నేను ప్రతిపాదన పంపగలను, నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. దీంట్లో ఒక గంజాయి నేను మొన్న ఆశ్చర్యంగా చూశాను, గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను, వైజాగ్ నడిగొడ్డ కూడా పట్టుకొచ్చారు అంటే మీకు భవిష్యత్తులో. నిన్న నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్ సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లు ఎక్కువ ఉంది, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్. అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను, గత వైసీపీ నాయకులు గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నాం. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారెడ్డి గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన వాళ్ళ మీద ఘాటు పడ్డ చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలోనూ ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది అందుకని మీరు ఇష్టరాజ్యంగా చేసేయండి, మీరు ఫాలో మీరు లైన్లో పడకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం వాళ్ళ ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. ఏ చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాం చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు మేము. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిళ్ళని అర్థం చేసుకోగలను, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం కానీ ఎక్కడా మేము కూర్చో మేము అంతా చూస్తాం మిమ్మల్ని ఇలా చేస్తాం నేను ఎప్పుడు మాట్లాడను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది, యువర్ అన్ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని ఐపీఎస్ అధికారులని డీజీపీని వారి కర్తవ్యాలు నిర్వర్తిస్తాం వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా, దేని మీద వాళ్ళు మీరు కొరడా అయిపోయారు. ఇళ్లలో కూర్చొని మీరు కూర్చొని ఆడపిల్ల మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లకి సంరక్షణ లేదని, మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని ఇంత ఎందుకు పెట్టరగిపోయారు.
ఈ దేశంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పేరెగిపోవడం. నాయకులు ఇష్టా గత ప్రభుత్వం నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు. ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు మూడేళ్ల బిడ్డల్ని ఐదేళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి పాలించాల్సిన నాయకులు అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్ళవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతుంది? మనం తప్పులు చేస్తే పర్లేదు. దిస్ హాస్ బికమ్ అ ప్రెసిడెంట్. అందుకని మేము లా అండ్ మేము మొన్న చెప్పాము మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ టు ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాలు